ఇదా ఇంత పొన్ను మీనాక్షి, విశ్వనాథుడి మామ చిన్న కూతురు. కొన్ని దినాలు మనతోనే ఉంటాదని తీసుకొచ్చినాను. వణక్కం. ఇంతవరకు ధర్మ స్నేహం విశ్వాసం మంచితనం చూశారు, ఇప్పుడు ధర్మ శత్రుత్వం చూస్తారు. வணக்கம். என்னங்க, மூணு வாட்டி நேனு மீக்கு வணக்கம் செப்பினானு, ஒரு வாட்டி ஏனா மீரு செப்பச்சு கதா? ஓ, யாரு அனி சூஸ்துனாரா? இந்தாக்கா மாமி செப்பினாரு மீர் வின்லேது. நேனு மீனாக்ஷி, மீ விஷ்வநாதன் மாமா சின்ன. ఎనికి సదువే సరిగ్గా రాదు, పుస్తకం ముట్టుకుంటే నిద్ర వస్తది. సినిమా అంటే పిచ్చి. నా రొంబ ఫేవరెట్ హీరో సూర్య. కాలేజ్ కి పోతున్నానని చెప్పి ఫ్రెండ్స్ తో సినిమాకి పోతాను, సూర్య సినిమా. అందుకే అన్ని సబ్జెక్ట్స్ లో తెలియమా 0. ఇంక నీకు సదువు వద్దు ఏమీ వద్దు, గోమతి మామీతో హైదరాబాద్ పో అని అమ్మ అప్ప పంపించేసినారు. హైదరాబాద్ ரொம்ப நல்லா இருக்கு, எனக்கு ரொம்ப பிடிச்சிருக்கு. இங்கே சூர்ய சினிமா வஸ்தது கதா? இங்கே சூர்ய சினிமா ஐயாடே, நீங்க சூர்ய மாதிரியே உன்னாரு. அந்த கள்ளு, அந்த மூக்கு, எல்லாம் சூர்யதான். ఎదుకి ఎప్పుడీ అంత కోపంగా ఉంటారు? మీకు నవ్వడం రాదా? పొమ్మన్నానా. సరి సరి. வாய்ஸ் ரொம்ப நல்லா இருக்கு. இடியட் சூர்யா, ஃப்ரெண்ட்ஸ் கி செப்பாலி. ఊరుకో దయ్యా, ఊరుకో. నాకు చాలా గిల్టీగా అనిపిస్తోంది. ఆయన కోపం, కక్ష అంతా నా వల్లే. నేనే లేకపోతే ఇదేది జరిగేది కాదు. ఎక్కడికైనా దూరంగా పారిపోవాలనిపిస్తోంది. పిచ్చిగా మాట్లాడుకో, ఇంకొకరు చేసే తప్పులకి మనం బాధ్యులం కాం. దయా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. శాంతి చూస్తే ఇబ్బంది అవుతుంది.
ఎందుకు సత్యనీత అంత కోపంగా ఉన్నాడు? జరిగిన దానికి నిన్ను బ్లేమ్ చేస్తున్నాడా? అయ్యో ధర్మ, ఏంటిదంతా? ఇప్పుడే అలా ఉన్నారే? ఏమీ లేదు, వి ఆర్ ఫైన్. ఎందుకో మీరంతా బాధపడుతున్నారనిపిస్తుంది. ఏం జరిగిందన్నయ్యా? బాధపడుతున్నావా? లేదే, బాధపడుతున్నారు. నిన్న సత్యన్నయ్య, దయ్యన్నయ్య కూడా ఇలాగే ఉన్నారు. ఏంటని అడిగితే అమ్మ వాళ్ళు గుర్తొచ్చారు అన్నారు. అది నిజం కాదనిపిస్తోంది. మీరంతా ఏదో దాస్తున్నారనిపిస్తోంది. పిచ్చి పిల్ల, ఏదేదో ఊహించుకుంటున్నావు. నీ నుంచి ఏదైనా ఎందుకు దాస్తాను? నేను బాధపడతాను అనుకుంటే తప్పకుండా దాస్తావు. నిజం తెలిస్తే భరించగలనన్నయ్య. ఏం జరిగిందోనని ఊహించుకోవటమే నరకంగా ఉంది. నీ భయం ఆర్కే గురించేగా? తనకేమీ జరగలేదు, జరగదు. నేనున్నాను కదరా సార్. ఒక్కరి గురించే కాదన్నయ్యా, మీ అందరి గురించి కూడా. అందరూ బాగుంటారు. హలో సెలవు స్వామి గారు, ఈరోజు డబ్బిస్తానన్నారు చక్రధర్ గారు. తప్పకుండా ఇస్తానండి, ఆలస్యమైనందుకు క్షమించండి. టైంకి నాకు డబ్బు అందలేదు. పర్వాలేదు, మీకు ఇప్పుడు సమస్య ఏం లేదు కదా? ఏం లేదండి. మీరు ఇన్వాల్వ్ అయ్యేకి ప్రాబ్లం ఉంటుందా? చాలా థ్యాంక్స్. మా మనిషి లాల్ ఇప్పుడు మీ దగ్గరకు వస్తాడు, డబ్బిచ్చేయండి. అలాగే, ఉంటాను. హలో సార్. లాల్, వెంటనే చక్రధర్ని కలు. అదేరా, సుమన్ కన్స్ట్రక్షన్ ఓనర్ డబ్బిస్తానన్నాడు, కలెక్ట్ చేసుకో. అలాగే సార్.
హలో ఆర్కే. సెలవు సోమ్ 2 నంబర్ నుంచి చేసిన ఫోన్ కాల్ రికార్డ్స్ వచ్చాయి. ఇందులో నారాయణరావు గారి హత్య గురించి ఏ రిఫరెన్స్ లేదు. లేదా? బహుశా ఎవరితో అన్నా డైరెక్ట్గా మాట్లాడుకున్నాడేమో. ఫోన్లో అయితే ఆ టాపిక్ లేదు. తప్పకుండా ఫోన్ కాల్స్లో మనకు కావాల్సిన ఎవిడెన్స్ దొరుకుతుందేమో అనుకున్నాను. ఇప్పుడు పాషాను ఇంటర్గేట్ చేస్తాను, చూద్దాం ఏమైనా తెలుస్తుందేమో. ఓకే, బాయ్ ధర్మా. బాయ్ ఆర్కే. సిరో, పాషాన్ ఇంటర్గేషన్ తీసుకురా. ఓకే సార్. ఓపెన్ చేయి. నడవరా. యాడిగి నడవరా. సార్, ఏసీపీ సార్ పాషాను ఇంటరాగేషన్కి తీసుకుపోయింది సార్. సరే, బయటికి తీసుకురాగానే చెప్పు. మంచిది సార్. పాషా, నువ్వు ఈ క్రైమ్ చేయలేదని నాకు తెలుసు. మరెందుకు నువ్వే చేశానని చెప్తున్నావు? ఎవరు నీతో ఇలా చెప్పిస్తున్నారు? ఎవరు చెప్పిస్తలే సార్, నిజంగా నేనే చేసినా. నిన్ను బెదిరిస్తున్నారా, డబ్బిస్తామన్నారా? లేదు సార్, ఎవరేం చేస్తలేరు. నువ్వు ఒక రౌడీ షీటర్వి. నీ మీద ఉన్న కేసులన్నీ ఎవిడెన్స్ లెక్క కొట్టేశారు. అలాంటిది ఈ కేసులో ఇంత తేలిగ్గా ఎలా పట్టుబడ్డావురా? అది రుజువులతో. దొంగతనం చేసిన వెంటనే అలా నగలమ్మడానికి ప్రయత్నిస్తే దొరికిపోతావని తెలియనంత అమాయకుడు కాదు కదా. మరెలా అమ్మావురా, అలా ఎలా పట్టుబడ్డావు? నువ్వు కావాలనే దొరికిపోయావు. అసలు నేరస్తుని తప్పించడానికి, మమ్మల్ని సైడ్ ట్రాక్ చేయడానికి నువ్వు పట్టుబడ్డావు. ఎవరిని తప్పించడానికి? సెల్వసోమనా? లేదు సార్, సెల్వసోమ ఎవరు నాకు తెలియదు సార్. నిజం చెప్పేదాకా నిన్ను వదలను. ఆ విషయం నీకు తెలుసు కదా. నీతో నిజం చెప్పించడానికి ఏం చేస్తానో నీకు కూడా తెలుసు. కాబట్టి నేనేం చేయకముందే నిజం చెప్పాయి. నిజం చెప్తున్నా. నిన్ను ఎవరు ఏం చేయరు, నేను ప్రొటెక్షన్ ఇస్తాను. నిజం చెప్పు. నిజమే చెప్తున్నాను సార్.
క్యారీ ఆన్ షూర్. ఓకే సార్. వాడేం చెప్పట్లేదు సార్. అంత తేలిగ్గా చెప్పడం నాకు తెలుసు. వాడిని మాత్రం సెల్లో పడాయి. రేపొద్దున కంటిన్యూ చేద్దాం. ఓకే సార్. తీసుకొచ్చేసారు సార్. ఇంట్రాగేషన్ అయిపోయింది సార్. ఏం చెప్పలేదు. ఓకే. సెల్వా, ఒరు నిమిషం సెల్వా. నిన్ను ఆర్కే అరెస్ట్ చేసినాడట. నీవు అంద నారాయణరావుని ఆయన భార్యని హత్య చేసినావట. ఎందుకు సెల్వా ఇది అంతా? నీకెవరు చెప్పారు? తెలిసినది. ఎలా తెలిసింది? నీవు ఎందుకు అప్పుడు ఉన్నావు అని జగదీష్ని అడిగినాను. వాడు చెప్పినాడు. అయినా ఎట్లా తెలిస్తే ఏమిరా? అది నిజమా కాదా చెప్పు సాలు. నీకనవసరం.
నా విషయాలు నువ్వేం తెలుసుకున్నక్కర్లేదు, నాతో మాట్లాడనక్కర్లేదు. పో ఎన్నె సెల్వా పోమ్మా.